భారత బృందంలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడంతో మాంచెస్టర్ వేదిక శుక్రవారం ఇంగ్లాండ్ టీమిండియా మధ్య ప్రారంభం కావాల్సిన ఐదో టెస్ట్ రద్దయిన విషయం తెలిసిందే అయితే ఆటగాళ్ల భద్రతని దృష్టిలో ఉంచుకునే మ్యాచ్ ని రద్దు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం ఉల్హక్ హర్షం వ్యక్తం చేశాడు భారత్ సరైన నిర్ణయం తీసుకుందని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు ప్రధాన కోచ్ ఇతర సహాయక సిబ్బంది లేకుండా నాలుగో టెస్టులో భారత్ బాగా ఆడిందని ఇంజమాం ప్రశంసించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ని దృష్టిలో పెట్టుకుని ఐదో టెస్టుని ని రద్దు చేసే నిర్ణయం భారత్ తీసుకుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించిన ఉల్ హక్ ఐదో టెస్ట్ జరగకపోవడం దురదృష్టకరం అయితే ఈ టెస్ట్ ఆడకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం సరైందే ఎందుకంటే ఆటగాళ్లందరూ ఫిజియోతో చాలా సన్నిహితంగా ఉంటారు అతడికి కరోనా సోకిందే లక్షణాలు మూడు నాలుగు రోజుల్లో కనిపిస్తాయి ఇలాంటి సమయంలో మ్యాచ్ ఆడితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా చాలా ప్రమాదంలో పడతారు అన్ని ఆలోచించే మ్యాచ్ పై భారత్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఇన్జీ పేర్కొన్నాడు సహాయక సిబ్బంది లేకుండా ఒక జట్టు మైదానంలో దిగడం ఎంతో కష్టం మ్యాచ్ సమయంలో ఎవరైనా వ్యక్తి గాయపడినా అస్వస్థతకు గురైనా ట్రైనర్లు ఫిజియోలో అవసరం ఉంటుంది వారి సహాయంతో కోలుకొని తిరిగి మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా టెస్టు మ్యాచ్ లో ఓ రోజు ఆట ముగిసిన వెంటనే ఫిజియోల పని మొదలవుతుంది మరుసటి రోజు ఆట కోసం వారిని సిద్ధంగా ఉంచడమే వారి మొదటి పని ఫిజియోలు ట్రైనర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఇంజాం ఉల్హక్ పేర్కొన్నాడు నిజానికి ఇది చాలా గొప్ప సిరీస్ కోచ్ సహాయక సిబ్బంది లేకుండా కూడా భారత్ నాలుగో టెస్టులో చాలా బాగా ఆడింది మైదానంలో వారు చూపించిన ప్రతిభ అసాధారణం అందరూ బాగాడారు టీమిండియా బౌలింగ్ బ్యాటింగ్ బాగుంది అందుకే విదేశాలు రాణిస్తుంది అని ఇన్జమాం ఉల్హక్ చెప్పుకొచ్చాడు ఇక ప్రస్తుతం భారత్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఐదు టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రెండు వందల కోట్ల నష్టం రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దాంతో భవిష్యత్తులో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది